ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో మనవూరు మనబడి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మైనారిటీ వర్గాల పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు కొనియాడారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ పుణ్యమని వారు గుర్తు చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు 10 కాలాల పాటు ఉంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో రాణిస్తారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన గ్రామ పంచాయతీ పెడదాం సార్, స్టాఫే లేదు. గ్రామ పంచాయతీ ఒకసారి గవర్నమెంట్ స్కూల్ చదువుతారు, ఆ స్కూల్ బాగు చేసాం. ప్రైవేట్ స్కూల్ ఎవరు చదువుతలేదు, అట్లా చేయాలని మా ఇద్దరికి ఆదేశించాడు. మేము టెంపరీగా చేస్తున్నాం, కిచెన్ సెట్ చేస్తాం, సైజ్ స్లాబ్ చేస్తాం, బెంచీలు చేస్తాం, కలర్స్ వేస్తాం, గ్రౌండ్ క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఒక 21 లక్షలు ఇవాటి నుంచి ఖర్చు పెట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా మేము చేస్తాం. స్కూల్ వాతావరణం మార్చుతాం, స్కూల్కి మంచి కలర్స్ వేసి అందంగా తయారు చేసి ఏర్పాటు చేస్తాం. నేను ఈ గ్రామస్తులందరినీ కోరేది ఒకటే, నేను దీన్ని మీరు నేను ఇలా నల్లా పెట్టాను, నీళ్ళు వస్తారు, ఆ నీళ్ళు చూసుకోవాలి, చిన్న పని అది. ఆ అనుభవంతో, ఆ అనుభూతితో మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఈ పాఠశాలలు చూసినప్పుడల్లా మా స్కూలే గుర్తుకొస్తుంది. ఏ రోజు కూడా పెయింటింగ్ ఉండేది కాదు, చాలా బల్లలు విరిగిపోయే ఉండేవి, ప్రతి తలుపు కూడా. 43-45 కోట్లుగా ఉన్న సంక్షేమ బడ్జెట్ ఈ సంవత్సరం 90,000 కోట్లకు వచ్చింది. అంటే దేశంలో సంపదను సృష్టించాలి, అది పేదలకు పంచాలి అని ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కోవిడ్ కష్టకాలం తర్వాత కూడా మరి జిఎస్డిపిలో ఆర్థిక వృద్ధి రేట్లో భారతదేశంలోనే 1గా ఉంది అని అంటే వారు తీసుకున్న ప్రణాళికలు. మనం ఏదైనా సంపద వస్తే దాన్ని అక్కడే ఖర్చు పెడతాం, తద్వారా మరి మార్కెట్లో కూడా మనం ఒక